సిరిసిల్ల జిల్లాలో ఎస్పీ రాహుల్ హెడ్డే పట్టణంలో తిరుగుతూ లాక్డౌన్ కార్యక్రమాన్ని అంబేద్కర్ చౌరస్తా దగ్గర పరిశీలించారు. ప్రజలు ఎంత చెప్పినా చిన్న కారణాలతో బయటకు వచ్చి తిరుగుతున్నారని, తిరిగిన వారిపై కేసులు పెడుతున్నామని, వాహనాలను సీజ్ చేస్తున్నామని ఎస్పీ రాహుల్ హెడ్డే అన్నారు. ప్రజలు ఎంత పని ఉన్నా 6 నుండి 10 గంటల వరకు పనులు ముగించుకొని ఇంట్లోనే ఉండాలని కోరారు. వెహికల్స్ సీజ్ చేస్తున్నాం. ఇప్పటి వరకు మన జిల్లాలో అరౌండ్ 150 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. అలాగనే నిన్న అరౌండ్ 300 వెహికల్ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. 10 o'clock తర్వాత ఎవరు బయటకు వెళ్ళారో వాళ్ళ మీద. సో ప్రజలందరూ కూడా మనకు కోఆపరేట్ చేయాలి. మనం వెహికల్ చెకింగ్ చేసిన టైంలో కానీ వేరే టైంలో కానీ ఐడి కార్డ్స్ కానీ ఏ పర్పస్కి వెళ్తున్నారు అది చెప్పాలి. లాక్డౌన్ టైమింగ్స్ అయిన తర్వాత ఎవరు కూడా బయట తిరగొద్దు. మనకు ఈ కరోనా చైన్ ఏముంది ఆ చైన్ బ్రేక్ చేయడానికి మీరందరూ కూడా లాక్డౌన్కి కోఆపరేట్ చేయాలి.